మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక రెచ్చగొట్టే విధానం, ఒక సింపుల్గా తెలంగాణ మంత్రులకు సూటిగా ఒకటే చెప్తున్నాను. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి కానీ చీవంత అన్యాయం చేస్తున్నా కూడా 2009 ఎన్నికలలో 5 సంవత్సరాలు తన పరిపాలన తర్వాత 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో నుంచే. దట్ షోస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ తెలంగాణ ప్రజలకు కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకు మంచి చేశాడు తెలంగాణ ప్రాంతానికి అన్న దానికి అంతకంటే ఉదాహరణ ఇంకోటి లేదు అని మాత్రం, వాళ్ళ రాజకీయ అవసరాలు ఏమున్నాయో వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఏం అవసరం వచ్చాయో మనకు తెలియదు కదా. ఏపీ కేబినెట్ మంత్రులు అంటే గనక ప్రతిపక్షాలు భయపడే స్థాయిలో కామెంట్ చేయడము గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను, ఇప్పుడు ఇందాకే చెప్పాను, దిస్ ఇస్ వెరీ సెన్సిబుల్ ఇష్యూ. వాటర్ ఇష్యూ అనేది సెన్సిబుల్. వాళ్ళు రెచ్చగొడుతున్నారని మేము కూడా ఇందాక నా నోర్లు ఉన్నాయని కూడా మేము కూడా తిట్టచ్చు. మాకు అంతకన్నా కుదురుతాం మేము, మేమేం తక్కువేం కాదు. వాళ్ళకన్నా 4 ఇంతలు తిట్టే సామర్థ్యం అందరి మంత్రులకి ఉంది. అన్నిటికీ కూడా డిసైడ్ అయిన మంత్రులు, ఇక్కడ తెగించి ఉండే మంత్రులే తప్ప ఆయనకే కదా అందరికీ నోర్లు ఉన్నాయి, గట్టిగా మాట్లాడతాం. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఒక సెన్సిబుల్ విషయంలో వాళ్ళు ఒక రెచ్చగొట్టే ప్రయత్నం చేసేటప్పుడు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో తెలుగు అన్నాతమ్ములుగా మనం విడిపోయి మనం ఉన్నప్పుడు ఈ టైంలో మనం ఒక భాష వాళ్ళొక భాష మాట్లాడుకొని రెచ్చగొట్టుకునే తత్వం ఉండకూడదు. ఎంతవరకు మనం సెన్సిబుల్గా మన ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంత భాష మాట్లాడినా మేము మౌనంగా దాన్ని ఇదిగా ఉన్నాం తప్ప, మా ఒక్క ముఖ్యమంత్రి గారు ఇది తప్ప మాకు ఒక సంస్కారం కొన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలుసు, లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా మేము ఆ మంత్రులను కూడా మాట్లాడగలుగుతాం. వాళ్ళకి ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయో కానీ రాజకీయ ప్రయోజనాలు, మాకున్నది మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్క రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ఒకడం ఖచ్చితంగా ఉంటాయి, ఎవ్రీవన్ హ్యాస్ లిమిటేషన్స్. 2 రాష్ట్రాల మధ్య నువ్వు అరుసులు అరుచుకొని కొట్టుకొని మన ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎంతోమంది హైదరాబాద్లో బతుకుతున్నారు, మన ప్రాంతం వాళ్ళు కూడా ఎంతోమంది అక్కడ బతుకుతున్నారు. ఇట్లాంటప్పుడు ఒక దీంతో ఉండాలా? ఖచ్చితంగా రెండు ప్రాంతాలు, రెండు ప్రాంతాలకు సంబంధించి ఇట్ ఈస్ నాట్ యువర్ లాంగ్వేజ్ విచ్ స్పీక్స్, ఇట్స్ ది వర్క్ ఇట్ స్పీక్స్. భాష కాదు మాట్లాడాల్సింది. భాష మాట్లాడితే ఈ పరిష్కారం అవుతాయంటే ఇంతకన్నా 10 ఇంతలు మాట్లాడగే సామర్థ్యం ఉన్న మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలు ఉన్నాం, నాయకులు ఉన్నాం. ఇట్స్ ఆన్ ది వర్క్ ఇట్ స్పీక్స్.